జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో గల సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడలి వద్ద గురువారం ఉక్కు మనిషి భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల పటేల్ చౌక్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్వదేశీ సంస్థానంలో భారతదేశంలో విలీనం చేసి జాతీయ ఐక్యత కృషి చేస్తున్న పటేల్ కృషి అగణితమైనదని అన్నారు. పటేల్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని జాతీయ సమైక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముదుగంటి రవీందర్రెడ్డి, ఆంకారి సుధాకర్, సిపిల్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శతకోటి వందనాలు తెలుపుకుంటూ మరి ఆయన చేసినటువంటి ఎంతో పెద్దదంటే మన ఎంత పెద్ద ఎంత గొప్ప పెద్ద పెద్ద మనము ఇట్లా ఉన్నామంటే మరి ఆయన చొరవ వల్లనే మరి రజాకారులు నిజాం పరిపాలన నుంచి మరి విముక్తి చేసినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరి శతకోటి దండాలు. 560 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసినటువంటి ఒక ఉక్కు మనిషి, ఒక పెద్ద మనిషి. మరి ఆయన కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాదు మరి మనకి దక్కేటట్టు చేసినటువంటి మరి ఎన్నో జనగణ మనం పాడతాము. జనగణ మనం రోజు కూడా ఎట్లా తలుసుకుంటే కూడా రోజు మనం కలుసుకోవాలని మరి మనమందరం ఆయనను వేడుకుంటే మనకు మంచి జరుగుతుందా కూడా అని చెప్పేసి మరి మనం జనగణ ఎంత వాడతామో అతన్ని కూడా రోజు కలుసుకోవాలని మరి కోరుకుంటున్నాను. మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్మరిస్తూ, ఒకే ఒక్కడు భారతదేశంలో ఉక్కు లాంటి మనిషి జన్మించి ఈరోజు తెలంగాణ మరియు భారతదేశం ఇట్లా ఉంది అంటే దానికి ముఖ్యంగా కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. మోడీ అవలంబించినటువంటి ఆర్థిక విధానాలు దేశ అభివృద్ధిలో తప్పటడుగు వేస్తున్న సందర్భంలో ఆ యొక్క నెహ్రూ గారిని ఎదిరించి, నెహ్రూ గారు చేస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకించి ఈ ఆ పటేల్జీ ఆనాడు తెలంగాణ యొక్క మన తెలంగాణకు మనకు స్వసంత్రం తీసుకొచ్చే విషయంలో ప్రధాన పాత్ర వహించాడు. 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ మెడలు వంచి భారతదేశంలో 566 సంస్థానాలను విలీనం చేస్తూ అదేవిధంగా తెలంగాణను కూడా విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తులను స్మరించుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని సంకల్పంతో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవ, వారికి వారసునిగా ఈరోజు భారతదేశం ప్రపంచ దేశంలోనే గొప్ప దేశంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతుంటే జగిత్యాల మున్సిపాలిటీలో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కలర్ లేసే స్థితిలో లేరు. ఈరోజు మున్సిపాలిటీ వైఫల్యం చెందింది. ఫస్ట్ ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ పరాయి దేశం వత్తాజు వాళ్ళకే నాయకులు ఎవరైతుండ్రో వారిని తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరనే ఉంటాయి. ఈ దేశంలో తిండి తింటుంది కనుక ఈ దేశం పాటన వాడాలి. సమరయోధుడు, ఐమైక్య భారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజు మరి వారు ఉక్కు సంకల్పంతో రాజనీతికితో వ్యవహరించి ముక్కల చెక్కలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని సమైక్య భారతదేశంగా నిర్మాణం చేసినటువంటి మరి మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి జగిత్యాల పట్టణ భారతీయ జనతా పార్టీ
తరఫున నివాళులు అర్పించడం జరిగింది. మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి సమయంలో మనకు 562 సంస్థానాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి సంస్థానాలు ఉండేటివి. వారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు వారికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. అయితే భారతదేశంలో ఉండడానికి కానీ పాకిస్తాన్తో కలవడానికి కానీ లేదంటే స్వతంత్రంగా ఉండడానికి కానీ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. మరి దీన్ని అవకాశంగా తీసుకొని అప్పుడు పాకిస్తాన్ నుండి అనేక కుట్రలు చేయడం జరిగింది. పాకిస్తాన్ భూభాగంలో ఆ సంస్థానాన్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేశారు. మరి కొన్ని సంస్థానాలను భారతదేశాన్ని కలవకుండా ఉండడానికి ప్రయత్నం చేశారు.